హాయ్ వివర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఇప్పుడు మనము విద్య హక్కులు మరియు దానికి సంబంధించిన చట్టాల గురించి కొన్ని బిట్లు మనం తెలుసుకుందాము. ఇది డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి విద్యా దృక్పథాలు అనే టాపిక్ కింద బాగా ఉపయోగపడుతుంది. అలాగే దాంతోపాటు ఇప్పుడు వార్డు ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మనం ఇప్పుడు వీటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి బిట్ కానీ తీసుకున్నట్టయితే ఈ క్రింది వాటిలో సరైనది ఏమిటి, ఓకేనా? సరైనది ఏమిటి తీసుకుంటే దీనికి సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైనది. అంటే ఏ సరైనది కాదు, బి సరైనది అనేటువంటి సరైన సమాధానం తీసుకోండి ఒకసారి. అంటే బి ఎందుకు సరైనది అంటే, బడి మధ్యలో మానివేసిన పిల్లలు పాఠశాలలో చేరితే వారిలో కనీస అభ్యసన సామర్థ్యాలు 3 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు సాధించాలని చెప్పి ఆర్టీ చెప్పిందనమాట. అది సరైనదిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా? మధ్యలో ఒకవేళ మానేస్తే 3 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు ఎప్పుడైతే మానేస్తారో ఆ సామర్థ్యం సాధించే విధంగా అవకాశం కల్పించింది. కానీ ఏ ఎందుకు సరికాదు అంటే, ఆర్టీ 2009 చట్టం ప్రకారము వయస్సు ధృవీకరణ పత్రం లేకపోతే పాఠశాల ప్రవేశం నిరాకరించవచ్చు అని చెప్పారు. కానీ ప్రవేశ పత్రం లేకపోయినా కానీ ఖచ్చితంగా చేర్చుకోవాలని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ అంటారు, ఇది 2009 చట్టం అని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఆర్టీ 2009 ప్రకారము ఈ క్రింది వాడిని జతపరచని అన్నారు, ఓకేనా? ఆర్టీ తెలుసు కదా, ఆర్టీని మొట్టమొదటి అంటే విద్యా హక్కు చట్టం చరిత్ర తీసుకున్నట్టయితే మొట్టమొదటి 1906 బరోడా మహారాజు గైక్వాడ్ అనే అతను మొట్టమొదటిసారిగా తన రాజ్యంలో నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాడు, ఓకేనా? అయితే భారతదేశంలో మొట్టమొదటి విద్యాహక్కు చట్టం కోసం కృషి చేసిన వ్యక్తిగా ఎవరు చెప్పుకోవచ్చు అంటే సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పుకోవచ్చు. అయితే భారతదేశంలో మితవాద యుగంలో గోపాలకృష్ణ గోఖలే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ శాసన మండలిలో విద్యా హక్కు కోసం ఒక చట్టం ప్రవేశపెట్టాడు, కానీ అది వీగిపోయిందన్నమాట, ఓకేనా? అదంతా ఇది ఒక చరిత్ర చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత విఠలభాయ్ పటేల్ అనే అతను 1918 బొంబాయి రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాడు విద్యా హక్కు చట్టాన్ని. ఈ బిల్లు ఆమోదం పొందింది కానీ అమలుకు నోచుకోలేదు. ఇదే పటేల్ చట్టంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 2002 జస్టిస్ వెంకటాచలమయ్య ఆధ్వర్యంలో రాజ్యాంగ సమీక్షా కమిషన్ ఈ చట్టం గురించి కొన్ని తీర్మానాలు చేసిందనమాట. ఆ తీర్మానాలు ఏమిటి చూడండి ఒక్కసారి. జస్టిసు వెంకటాచలమయ్య 2002 ఇందులో 6 నుంచి 14 సంవత్సరాల లోపు ప్రతి శిశువు ఉచిత విద్యను పొందే హక్కు ఉంటుంది. అలాగే విద్యా హక్కును 21A కింద చేర్చాలి. అలాగే 14 ఏళ్ల వరకు కూడా ఉచిత విద్యను అందించాలి. అలాగే ఎస్సీ ఎస్టీలకి 18 సంవత్సరాల లోపలకు ఉచిత విద్యుత్ అందించాలని చెప్పారు. దానికి అనుగుణంగా వీళ్ళు ఎప్పుడైతే ప్రతిపాదన చేశారో 86 రాజ్యాంగ సవరణ చట్టం అని ఉదాహరణ ఏర్పాటు చేసి 2002 21A అని చెప్పి కొత్త నిబంధన ప్రవేశపెట్టి 6 నుంచి 14 సంవత్సరాల వరకు ఇది ఏర్పాటు చేయడం. ఇది ఒక రకంగా కొంత కథగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఆర్టీ 2009 ప్రకారము జతపరచండి అని చెప్పారు. ఇక్కడ దండ నిషేధం దీనికి సంబంధించిన మొత్తం కూడా చూసినట్టయితే 2 సరైన సమాధానం 3 అనేటువంటిది. దండం నిషేధిస్తున్న సెక్షన్ ఏమిటంటే 17వ సెక్షన్ దండం నిషేధిస్తుంది. అలాగే వృధా మరియు స్తబ్దత నిషేధం కానీ తీసుకున్నట్టయితే అది మొత్తం 16ది తీసుకుంటుంది. అంటే 16 నిబంధన దాని గురించి తెలియజేస్తుంది. అలాగే టీసీ లేకపోయినా ప్రవేశం నిరాకరించరాదు అని చెప్పేదానికి సరైన సమాధానంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందంటే సెక్షన్ 5వ సెక్షన్ తెలియజేస్తుంది. అలాగే దాంతోపాటు ఉపాధ్యాయుని యొక్క విధుల గురించి తెలియజేసే సెక్షన్ ఏమిటంటే మొత్తం కూడా సెక్షన్ 24 అనేటువంటిది ఉపాధ్యాయుల విధుల గురించి ప్రస్తావిస్తుంది. కాబట్టి 2 సరైన సమాధానం 3 అనేటువంటి సరైన సమాధానం. ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ మిత్రులలో గమనించండి. నెక్స్ట్ ఆర్టీ 2009 చట్టం ప్రకారం జతపరచండి అని చెప్పించిన మళ్ళీ ఇక్కడ జాబితా ఏ జాబితా బి కింద ఇవ్వడం జరిగింది. మూడో దానికి ఆన్సర్ తీసుకున్నట్టయితే 1 అనేది సరైన సమాధానం. ప్రాథమిక విద్య అంటే మాత్రం దేనికి సంబంధించి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండేదే ప్రాథమిక విద్య, ఓకేనా? అలాగే బాలలు అంటే అర్థం ఏమిటంటే మొత్తం కూడా 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళందరూ కూడా బాలల కింద లెక్కేసుకోవచ్చు. అలాగే బలహీన వర్గాలు అంటే అర్థం ఏంటంటే వార్షిక ఆదాయం తక్కువగా ఉన్న పిల్లల్ని బలహీన వర్గాలుగా తీసుకోవచ్చు. అలాగే ప్రతికూల వర్గాలు అంటే అర్థం ఏమిటంటే సామాజికంగా వెనుకబడిన వర్గాలు అని ఏమంటారంటే ప్రతికూల వర్గాలు అంటారు, ఓకేనా? దీనికి సరైన సమాధానం ఏ అనేటువంటి సరైన సమాధానం 1. నెక్స్ట్ ఆర్టీఈలోనే అధ్యాయం 4కు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏంది అని ఇచ్చాడు, ఓకేనా? సరికానిది ఏమిటంటే 2 అనేటువంటి సరికాదనమాట. టీసీ అడిగిన వెంటనే హెచ్ఎం ఇవ్వాలి అనేటువంటి సరికాదు, ఓకేనా? అయితే ఇక్కడ సరైనవి ఏమి తీసుకోవచ్చు అంటే సాధారణ గడువు ముగిసిన తర్వాత వచ్చిన ప్రవేశాన్ని నిరాకరించరాదు, ఓకేనా? నెక్స్ట్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయుత పనులను నియమించుకోరాదు. అలాగే క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే దానికి 10 రెట్లు జరిమానా విధించాలి. ఇవన్నీ కూడా సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టీ 2019 చట్టం ప్రకారం కింది వాటిలో సరైన ప్రవచనం ఏది, ఓకేనా? దానికన్నా తీసుకున్నట్టయితే
ఎస్ఎంసి ఏర్పాటులో నాలుగింత కనీసం 300 సభ్యులు తల్లిదండ్రులై ఉండాలి అనేటువంటి సరైన ప్రవచనంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 4 అనేటువంటిది సరైన సమాధానం. అయితే ఇంకా మనం కానీ మొత్తం ఉపాధ్యాయ పోస్టుల్లో ఎంత శాతం కంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయంటే 10% కంటే ఎక్కువ ఉండాలా, ఓకేనా? అలాగే ఎస్సీలకి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5% 25% సీట్లు కేటాయించాలి, ఓకేనా? ఇలాంటి కొన్ని ఉన్నాయి, కానీ దీనికి సరైన సమాధానం ప్రవచనం ఏంటంటే 4 అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలలో 146 మంది విద్యార్థులు ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులు నియమించాలి, ఎంతమంది ఉపాధ్యాయులు నియమించాలని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ సరైన సమాధానం 5 అనేటువంటి సరైన సమాధానంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా? అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే 1 నుంచి 5వ తరగతి వరకు టీచర్ల విద్యార్థుల సంఖ్య ఏ విధంగా ఉందో ఒక్కసారి గమనిద్దాం, ఓకేనా? ప్రాథమిక స్థాయిలో, ఓకేనా, 60 మంది విద్యార్థులు ఉంటే 2 టీచర్లు ఉండాలి, 61 నుంచి 90 మంది విద్యార్థులు ఉంటే 3 టీచర్లు ఉండాలి, అలాగే 91 నుంచి 120 మంది విద్యార్థులు ఉంటే 4 టీచర్లు ఉండాలి, అలాగే 121 నుంచి 200 మంది విద్యార్థులు ఉంటే 5 మంది టీచర్లు ఉండాలి, అలాగే విద్యార్థుల సంఖ్య 150 దాటింది అనుకోండి, 5 టీచర్స్ ప్లస్ ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇలా ఉంటుంది. అదే ప్రాథమిక ఉన్నత పాఠశాల తీసుకుంటే 1:35 అనమాట. అది మొత్తానికి ఇక్కడ మాత్రం 1 నుంచి 5 తరగతులకి 146 మంది విద్యార్థులు ఉన్నప్పుడు 5 మంది ఉపాధ్యాయులు ఉండాలి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్, ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం జతపరచండి అని చెప్పి ఇచ్చాడు, సెక్షన్స్ ఇచ్చాడు, అది దేనికి సంబంధించింది కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సరైన సమాధానం 1 అనేటువంటిది. సెక్షన్ 13 అనేటువంటి దేని తెలియజేస్తుందంటే ప్రవేశ పరీక్షలను నిషేధిస్తుంది అనేటువంటిది తెలియజేస్తుంది అనమాట. అలాగే సెక్షన్ 22 అనేటువంటిది దేని తెలియజేస్తుంది అంటే దానికి సంబంధించి ఎస్ఎంసి సూచించిన విధంగా పాఠశాల అభివృద్ధి ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే సెక్షన్ 10 అనేటువంటి దేని సూచిస్తుంది అంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలను పాఠశాల పంపించడం తల్లిదండ్రులకు విధి. అలాగే సెక్షన్ 25 అనేటువంటి దేని సూచిస్తుంది అంటే షెడ్యూల్లో సూచించిన విధంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉండాలి. కాబట్టి ఆ సెక్షన్స్ మొత్తం కూడా 38 సెక్షన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. నెక్స్ట్, 6 నుంచి 8 తరగతులు ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఎంత అంటే చెప్పాను కదా ఇందాక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1:35, ఓకేనా? 1:35 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏమిటి, ఇక్కడ 3 అనేటువంటి సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం అధీకృతం చేసిన సంస్థల ద్వారా అర్హత పొందిన వారే ఉపాధ్యాయులుగా అర్హులు, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా చేయొచ్చు అనమాట, అది సరికాదు. అయితే సరైనవి ఏమిటంటే టీసీ లేకపోయినా కానీ ప్రవేశం నిరాకరించకూడదు, అలాగే టీసీ అడిగిన వెంటనే విచ్చం ఇవ్వాలి, ఓకేనా? జాతీయ స్థాయిలో 15 మంది సభ్యులకు పెంచకుండా జాతీయ సలహా మండలి ఏర్పాటు చేయాలి. ఎన్ని సరైనవి, సరికాదు ఏమిటంటే 3 సరికాదు. నెక్స్ట్, ఒక విద్యా సంస్థ మొదటిసారి ప్రవేశ పరీక్ష నిర్వహించగా 25,000 రూపాయలు ఏం చేశారు, అక్కడ జరిమానా విధించారు. మరలా 2వ సారి కానీ ప్రవేశ పరీక్ష నిర్వహించిందనుకో, ఎంత జరిమానా విధించడానికి అవకాశం ఉంటుందంటే 50,000 రూపాయలు జరిమానా విధించడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మొదటిసారి 25,000, తర్వాత 50,000 జరిమానా విధించడానికి అవకాశం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్థానిక ప్రభుత్వం విధులను గురించి తెలియజేసే సెక్షన్ ఏమిటంటే 9వ సెక్షన్ అనేటువంటిది స్థానిక ప్రభుత్వ విధులను గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టే ఆర్టీఈ 2009 చట్టం ప్రకారము జతపరచండి అని చెప్పి ఇచ్చారన్నమాట. ఈ జతపరచంలో ఎప్పుడెప్పుడు ఏమి ఆమోదం పొందిందో ఒక్కసారి గమనిద్దాం మనం మొత్తం కూడా. అక్కడ 12 దానికి సరైన సమాధానం 3 అనేటువంటిది, 3 సరైన సమాధానం. 1 కానీ తీసుకున్నట్టే దీనికి సరైన సమాధానం సి, 20 ఆగస్టు రాష్ట్రపతి ఆమోదించాడు. అలాగే కేబినెట్ ఆమోదం ఎప్పుడు పొందిందంటే 2 జూలై ఆమోదం పొందింది. అలాగే లోక్సభ ఆమోదం ఎప్పుడు పొందిందంటే 4వ తేదీన ఆమోదం పొందింది. అలాగే రాజ్యసభ ఆమోదం ఎప్పుడు పొందిందా అంటే మాత్రం 20వ తేదీన పొందిందని మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీనికి సరైన సమాధానం 3 అనేటువంటిదని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్, ఆర్టీఈ 2009 ఉన్న అధ్యాయాల 4వ అధ్యాయం దేనికి సంబంధించిన పేరు ఏంటంటే మాత్రం బడులు టీచర్ల బాధ్యతల సంబంధించిందిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సరైన సమాధానం 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానిది ఏది అని అడిగాడు. క్రింది వాటిలో సరికానిది ఏమిటంటే 2వది సరికాదనమాట, ప్రాసిక్యూషన్కు ముందస్తు అనుమతి పొందాల్సిన అవసరం లేదు అనేటువంటిది సరికాదనమాట, ఓకేనా? ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు బోధన చేయకూడదు, అలాగే బోర్డు అంటే పరీక్షలు నిషేధిస్తుంది, అలాగే విద్యార్థి ధృవీకరణ పత్రం అందజేయాలి, ఓకేనా? నెక్స్ట్, జతపరచండి ఇచ్చాడు. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాన్ని అది ఎప్పుడు తయారు చేశాడు, డ్రాఫ్ట్ పై ఎప్పుడు చర్చ జరిగింది, ఆమోదం ఎప్పుడు, అమలు ఎప్పుడు అని చెప్పి మొత్తం ఇచ్చాడు. దీనికి సరైన సమాధానం 1 అనేటువంటిది. చూడండి, 1 అనేటువంటిది తీసుకుంటే దానికి సరైన సమాధానం 1959 ప్రకటన జారీ చేశారు. అలాగే దానిపై చర్చ ఎప్పుడు జరిగింది అంటే 1979 జరిగింది. అలాగే దానికి సంబంధించిన ఆమోదం ఎప్పుడు జరిగిందంటే 1989 జరిగింది. అలాగే అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1999 సంవత్సరం నుంచి వచ్చిందనమాట. అంటే చిల్డ్రన్ సంబంధించిందిగా చెప్పుకోవచ్చు, బాలలకు సంబంధించింది.
నెక్స్ట్ క్రింది వాటిలో సరైనది ఏమిటి అని అడిగాడు. దీనికి సరైనది ఏబి, రెండు సరైనవి. ఓకేనా? UNCRC ప్రకారం 18 ఏళ్ళలోపు వాళ్ళందరూ బాలలే, బాలల హక్కుల చట్టం ప్రకారం. అలాగే భారతదేశంలో ఆ బాలల హక్కుల చట్టాన్ని 1992 ఏర్పాటు చేశారు, ఆమోదించారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ జతపరచండి ఇచ్చాడు, దానికి సరైన సమాధానం తీసుకుంటే 3 అనేటువంటి సరైన సమాధానం. అలాగే జీవించే అనేటువంటిది ఆరోగ్యానికి సంబంధించింది. అలాగే భాగస్వామ్య హక్కు అనేటువంటిది దేనికి సంబంధించిందంటే భావ వ్యక్తీకరణకు సంబంధించింది. అలాగే రక్షణ పొందే హక్కు అనేటువంటిది అన్యాయానికి సంబంధించింది. అభివృద్ధి చెందే హక్కు అనేటువంటిది విద్యకు సంబంధించిందిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనకు క్లియర్గా రావాలంటే బాలల హక్కులకు సంబంధించిన అంశాలు ఒకసారి నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రస్తుత జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్మన్ ఎవరంటే మాత్రం శృతి నాయక్ కేకర్ అనే అతను ప్రస్తుతం బాలల హక్కుల చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ దీని 19 బిట్టుగా తీసుకున్నట్టే ఇక్కడ జతపరచనం ఇచ్చాడు, ఇక్కడ కూడా ఇచ్చాడనమాట. దానికి అనుగుణంగా ఇక్కడ ఆన్సర్ తీసుకుంటే ఒకటి సరైన సమాధానం తీసుకోవచ్చు. చూడండి, ప్లాంటేషన్ చట్టం ప్రకారం 12 సంవత్సరాలలోపు వారిని పనుల్లో పెట్టుకోకూడదు. అలాగే గనుల చట్టం ప్రకారం 16 సంవత్సరాలలోపు వారిని పనుల్లో పెట్టుకోకూడదు. అలాగే ఫ్యాక్టరీల చట్టం ప్రకారం 14 సంవత్సరాలలోపు బళ్ళలో పెట్టుకోకూడదు. అలాగే చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ చట్టం ప్రకారం 15 సంవత్సరాలలోపు బళ్ళలోకి అంటే పనుల్లోకి పెట్టుకోకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ రైట్ టు డెవలప్మెంట్ను ఆమోదించిన సంవత్సరం ఎప్పుడంటే 1993 ఆమోదించారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ జతపరచని మళ్ళీ ఇచ్చాడు అంటే ఇక్కడ బిట్లు ఎక్కువ పడడానికి అవకాశం ఉంటుంది. 21 దానికి కానీ తీసుకుంటే సరైన సమాధానం 4 అనే సరి సమాధానం. ఒక చూడండి ఒకసారి, అల్పసంఖ్యాక వర్గాల వారికి విద్యాలయ ఏర్పాటు సంబంధించి 30 ఆర్టికల్ తెలియజేస్తుంది. అలాగే అక్రమ రవాణా అలాగే కట్టు బానిసత్వం గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 23 తెలియజేస్తుంది. అలాగే నేరము శిక్ష నుంచి రక్షణ గురించి ఆర్టికల్ తెలియజేస్తుంటే 20 ఆర్టికల్ తెలియజేస్తుంది. నిర్బంధం నుంచి రక్షణ గురించి ఆర్టికల్ తెలియజేస్తుంటే 22 ఆర్టికల్ తెలియజేస్తుంది. కాబట్టి ఆర్టికల్స్ మొత్తాన్ని గురించి కూడా తెలియజేస్తుంది అనమాట. మొత్తం దీనికి సరైన సమాధానం 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ స్థాయి అధికారాన్ని కలిగి ఉంటుందంటే సివిల్ కోర్టు స్థాయి అధికారాలు కలిగి ఉంటుంది. కాబట్టి దీనికి సరైన సమాధానం 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగాడు. దీనికి సరైనది 2 సరైనవి. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ప్రధానమంత్రి అధ్యక్షతన కమిటీ ఎంపిక చేస్తుంది, అది నిజమే. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ను 1993 సెప్టెంబర్ 28 ఆర్డినెన్స్ ద్వారా ఏర్పాటు చేస్తారు. 2 సరైనవి. ఓకేనా? నెక్స్ట్ ఆర్టీఈ ప్రకారం జతపరచండి అని ఇచ్చాడు. ఇక్కడ దానికని తీసుకుంటే దాన్ని సరైన సమాధానం 3 అనేటువంటి సరైన సమాధానం. ఓకేనా? పిఐఓ సంబంధించిన సరైన సమాధానం ఏంటంటే దీనికి 30 రోజులలోపు సమాచారం ఇవ్వాలి. ఓకేనా? అలాగే దాంతోపాటు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించింది అయితే మాత్రం 48 గంటలలోపు సమాచారం ఇవ్వాలి. మూడో పార్టీ సంబంధించింది అయితే 40 రోజులలోపు సమాచారం ఇవ్వాలి. అలాగే ఏపీఐఓ దానికి సంబంధించింది అయితే మాత్రం 35 రోజులలోపు సమాచారం ఇవ్వాలి. ఆర్టీఐ అని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆర్టీఈ కదా అది, ఆర్టీఐ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ దురుద్దేశంతో తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా సకాలంలో సమాచారం ఇవ్వకపోయినా ఒక రోజుకి ఎంత జరిమానా విధించవచ్చు అంటే రోజుకి 250 రూపాయల నుంచి జరిమానా విధించడానికి అవకాశం ఉంటుంది. అది గరిష్టంగా 25,000 రూపాయల వరకు ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మండల స్థాయిలో సమాచారం కోరితే దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలంటే 5 రూపాయలు చెల్లించాలి. కొన్ని సందర్భాల్లో 10 రూపాయలు కూడా అడుగుతాడు. ఒక్కోసారి పేదవారైతే మాత్రం ఏమి చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రస్తుత కేంద్ర సమాచార కమిషన్ చైర్మన్ ఎవరంటే ఆర్కే మాథుర్ అనే అతను ప్రస్తుతం సమాచార అంటే కమిషన్ చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ క్రింది వాటిలో సరైనది ఏది అంటే మాత్రం ఇక్కడ సరైనది ఏబి, రెండు సరైనవి కావు. కాబట్టి దాని గురించి పెద్ద ప్రస్తావించుకోవాల్సిన అవసరం కూడా లేదని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 2 సరైనవి కావు. నెక్స్ట్ 29 దాన్ని తీసుకున్నట్టు ఇక్కడ మొత్తం ఆర్డర్ ఇచ్చాడు. ఎప్పుడెప్పుడు అమల్లోకి వచ్చినా ఒక్కసారి గమనించండి, చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. తీసుకున్నట్టయితే ఆర్టీఐ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2005 అక్టోబర్ 12 అమల్లోకి వచ్చింది. 2005 అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే మానవ హక్కుల కమిషన్ NHRC అనేటువంటిది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1993 అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే బాలల హక్కులు UNCRC అనేటువంటిది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1990 సెప్టెంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్టీఈ ఎప్పుడు నుంచి అమల్లోకి వచ్చింది అంటే మాత్రం 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టీఈ చట్టం ఏమిటి, సెక్షన్ ఏమిటంటే 21 సెక్షన్ తెలియజేస్తుంది. ఈ విధంగా కొన్ని బిట్లు చెప్పడానికి ప్రయత్నం చేశాను మిత్రులారా, ఫాస్ట్గా చెప్పాను. ఓకేనా? ఏమన్నా తప్పులుంటే మాత్రం అది సరి చూసుకోండి. థ్యాంక్ యూ.